ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎందుకంటే అప్డేట్స్ సాగానే వెంట వెంటనే అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను కదా కొంచెం ఈ వీడియో అయితే కొంచెం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి అఫీషియల్ సర్క్యులర్ అయితే వచ్చిందన్నమాట సో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ సెమ్ థర్డ్ సెమ్ అలాగే ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు సో వారికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మీరు కనుక క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు డేట్ సిక్స్ ఇలవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ రోజు డేట్ అనమాట ఇప్పుడే వచ్చిన అఫీషియల్ అప్డేట్ అనమాట సో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అనమాట సో ఆర్డర్ వచ్చేసి ద వైస్ ఛాన్సలర్ హాస్ కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ థర్డ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ యూజీ డిగ్రీ రెగ్యులర్ అండ్ సప్లై ఎగ్జామినేషన్స్ నవంబర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బి పోస్ట్ పోన్ డు అగైన్ ఈచ్ సో క్లియర్ గా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే చేయబోతున్నారు అనమాట ఈ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తూ ఇదే మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే కండక్ట్ అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్లియర్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఎగ్జామినేషన్స్ అలాగే పక్కన పోస్ట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సో ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి అయితే ఎగ్ కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తూ ట్వంటీ ఎయిట్ ఇలెవన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇదే మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే కండక్ట్ అయితే అనమాట క్లియర్ కదా లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఫైవ్ పిఎం సో టెన్త్న మనకి పదో తారీఖు లోపే ఫైవ్ పిఎం లోపైతే మనం ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట ఓకే కదా సో తర్వాత వచ్చేసి రిసిప్ట్స్ అది కాలేజీకి సంబంధించింది అనమాట సో మీరు కనుక చూసుకున్నట్లయితే టెన్ లోపల ఇదే మంత్ టెన్ లోపలైతే మనం ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట ఫస్ట్ ఎవరైతే థర్డ్ సెమిస్టర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో ఎగ్జామినేషన్ ఫీ అనేది పే అయితే చేసేయండి సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఇలెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇదే మంత్ ఇరవై ఎనిమిది నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారనమాట టైం టేబుల్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను అలాగే ఫస్ట్ సెమిస్టర్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయాలన్నమాట ఇవి కూడా మనకి పోస్ట్ పోన్ చేస్తూ డిసెంబర్ ట్వెల్త్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే అనమాట మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వెల్త్ నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే అనమాట అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అనేది సో ఇదే మంత్ ఎయిటీన్త్ లోపు అయితే మనం ఫీ అనేది పే చేయొచ్చు అనమాట ఓకే కదా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు రెగ్యులర్ అండ్ సప్లై సో వారికి అయితే ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అనేది లేదు కాబట్టి సో మీకు గనక ప్రీవియస్గా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ అనేది కూడా సేమ్ అయితే ఉంటుంది ఎయిటీన్ ఇలెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీ ఫీ పేమెంట్ అనేది ఎయిటీన్ అయితే ఇదే మంత్ ఎయిటీన్ అయితే ఫీ అనేది పే చేయండి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ వారు సో ఫిఫ్త్ సెమిస్టర్ కి మాత్రం ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అనేది చేయలేదు మీకు ఆల్రెడీ ఇచ్చిన డేట్ కే కండక్ట్ అయితే చేస్తారనమాట డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి క్లియర్ కదా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లు అయితే అడగచ్చు వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ ఓన్లీ థర్డ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్కి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ఫిఫ్త్ సెమిస్టర్ కి మాత్రం పోస్ట్ పోన్ అనేది చేయలేదు సో డేట్స్ అయితే క్లియర్ అయితే మీకు మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎవరికైనా అర్థం కాకపోతే డైరెక్ట్గా మీరు కామెంట్ సెషన్లో అయితే కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను అలాగే ఫస్ట్ సెమిస్టర్ వారికి ఎవరైతే కన్ఫ్యూజన్ ఉందో ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అనేవి సో మీకు క్లియర్ గా అయితే ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో కనుక క్లియర్ గా చూడబోతే మాత్రం ఐ కార్డ్స్ లో ఉంది అలాగే ఎండ్ కార్డ్స్ లో అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు క్లియర్ అయితే ఆ వీడియోని చూడొచ్చు ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్ అయితే ఆ వీడియో అయితే చూడాలన్నమాట సో తర్వాత ఇబ్బంది పడతారు సో డెఫినెట్ అయితే ఆ వీడియో అయితే చూడండి అప్పుడు మీకు క్లియర్ అయితే అర్థమవుతుందన్నమాట ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది వీడియో అయితే చేయడం జరిగింది సో క్లియర్ అయితే చూడండి ఫ్రెండ్స్